हाय फ्रेंड्स अंदर की नमस्कार सुब्बु वंटलकु स्वागत अम्मा ईरोजु नल्लेरु तोटी नेनु वंट चेस्तानु नेनु वेल्लिपोतुन्नानु ऊरिकी चेसि चूपिस्तानु अन्नदि फ्रेंड्स अदिगो अदि नल्लेरु अनेदि कोयटानिकि वेल्लिंदि मनकि सरिग्गा नोरुकूडदु कदा वाळ्ळकि वच्चिनट्टु मनकि रादु अदिगो चूडंडि अला తీసుకొచ్చింది ఎంత బాగుందో మందులు అనేది వేయకుండా ఈ టైంలోనే ఆ పచ్చడి అనేది చేసుకుంటారు ఒక ఆకులు కూడా చూడండి మీరు ఎక్కడన్నా ఉన్నా కానీ కోసుకొచ్చుకొని చేసుకోండి ఈ టైంలోనే మనం ఆ నల్లేరు పచ్చడి అనేది చేసుకోవాలి ఆరోగ్యానికి చాలా మంచిది అదేంటంటే మేకలు తింటాయి ఈ అదున్న వర్షాలు పడుతుంటే మేకలు తినవు అన్నమాట అందుకని చెప్పి మనం ఇప్పుడే చేసుకోవాలి ఆ పచ్చడి అనేది అదిగో రెడ్ మిరపకాయలు ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఆ నూనె వేసుకొని మనం దోరగా వేయించుకోవాలి ఐలో మాత్రం పెట్టకూడదు ఒక స్పూన్ వేసి చూడండి ఎందుకంటే ఐలో పెడితే మనకి కారు వస్తుంది అందుకని చెప్పి మనం బాగా స్లోగా పెట్టుకొని మనం చేసుకోవాలి అట్లా వేయించుకోవాలి లేదంటే ఎక్కువ పెట్టాక బాగా వేడెక్కి మనకి దగ్గు వస్తుంది అన్నమాట అట్లా దోరగా వేగిన తర్వాత కొంచెం అంటే కొంచెం అంటే ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి అయ్యో చూడండి నేను ధనియాలు వేసాను ధనియాలు వేసుకున్న తర్వాత జీలకర్ర ఆ జీలకర్ర వేసుకొని అవి కూడా దోరగా వేగాలి వేగలేదనుకో మనకి ఆ మంచి వాసన అనేది రాదు అదిగో చూడండి ఎందుకంటే మనకి రుచికి సరిపడా మనకి ఎంత వాసన వచ్చిందో దానికి సరిపడా సువాసన రావాలి కదా అందుకని చెప్పి జీలకర్ర ధనియాలు అవి కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఎల్లుల్లిపాయలు గర్భాలైన ఒలుసుకోవచ్చు లేదంటే గర్భాలు అలవకుండా వేసుకోవచ్చు రుచికి సరిపడ చింతపండు అవన్నీ దోరగా వేయించుకోవాలి ఏంటంటే చిన్న నిమ్మకాయ ఉండదు కదా ఆ సైజులో చింతపండు అయితే మీడియం సైజులో పెట్టుకొని వేగినాయి కదా అమ్మ చేసే వంట ఎవ్వరూ ఇష్టపడకుండా ఉండరు అంత సక్కు ఉండదు ఇది చూడండి మనం అవి తీసుకొని ప్లేట్లో తీసుకొని ఈ లోపల ఏడిపోయేటప్పటికి ఈ నల్లేరు అనేది మళ్ళీ కొంచెం నూనె వేసుకొని మనం మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోద్ది ఎందుకంటే మెత్తగా ఉండేది వేసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్ ముదిరి మాత్రం తెచ్చుకోవద్దు ఆ ముదిరి తీసుకొచ్చుకుంటే అవి వేనొచ్చుద్ది అన్నమాట మనకి లేతగా ఉన్నాయి అయితే చాలా పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అమ్మ అలాగా కావాలని చెప్పి దగ్గరుండి ఆమె కోసుకొని వచ్చింది మనకి చూపించడానికి ఆ వంట ఎవరైనా చేసుకోండి చాలా బాగుండిద్ది నేను చూపించే విధంగా చేసుకోండి అని చెప్పి అమ్మ చేసింది వంట నేను చెప్తున్నాను చూడు ఎంత బాగుంది ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసింది అవి కూడా వేగాలి కదా అందుకని చెప్పి వేసింది దోరగా వేయించుకోవాలి కరివేపాకు మనకి ఇవన్నీ ఏంటంటే సువాసనకి చాలా మంచిది ఆరోగ్యానికైనా ఈ పచ్చడి కదా మనకి చాలా బాగుంటుంది అని చెప్పి ఇలాగ దోరగా వేయించింది ఇప్పుడు ఇంకా దోరగా వేయని కదా ఈ లోపల మనము వేయించుకొని పెట్టుకున్నాం కదా మిరపకాయలు ఆ మిరపకాయలు మనము ఈ లోపల మిక్సీ వేసుకోవాలి ఇదిగో చూడండి అలాగ వేస్తున్నాను మనం రోట్లోనే నూరుకోవచ్చు ఇంకా ఇందుకులో ఊరికి వెళ్తున్నాను అన్నదని చెప్పి గబగబ చేయాలని మిక్సీలో వేసాను మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయినా పర్వాలేదు కళ్ళు ఉప్పు అయినా పర్వాలేదు మనకి ఏది వీలుగా ఉంటే అది వేసుకోవాలి ఎందుకంటే మెత్తగా వేసుకోకూడదు కొంచెం బరగబరగ్గా ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా ఉంటే బాగుండదు నేను చూపించే విధంగా వేసుకోండి మీకు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా నల్లేరు అనేది ఆ కాడలు అవి కూడా ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే మనకి అదేనా మెత్తగా అనేది వేయకూడదు కొంచెం కచ్చపచ్చగానే వేసుకోవాలి అప్పుడే మనకి రుచిగా ఉండిద్ది మా చూడండి ఎలాగనే వేసాను అలాగ నేను ఎట్లా చూపిస్తున్నాను అట్ట వేసుకోండి మా వీడియో అనుక లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే షేర్ చేసుకోండి కామెంట్ పెట్టండి చూడండి మీరు కామెంట్లో పెట్టండి రెడ్ బటన్ నొక్కండి మీ గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్ మీకు మార్కెట్లో కూడా దొరుకుతాయి ఇలాగ తీసుకొచ్చుకొని చేసుకోండి చాలా చక్కగా కుదిరింది టేస్ట్గా ఉంది ఆ వాసన కానీ ఏదైనా సరే చాలా బాగుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ సీజన్లోనే మనము చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మేకలు నీళ్లు తాగినాయి అంటే మనకి ఆ పచ్చడి అనేది చేదుగా వస్తుంది నేనైతే కొంచెం తాలింపు వేస్తున్నాను కొంచెం నూనె అంటే 2 స్పూన్లు నూనె వేసి చూడండి అలాగా దాంతో అగ్గింటితో వేసాను వేసి మనము 2 ఎండుమిర్చి ఎందుకంటే మళ్ళీ తాలింపులోకి కావాలి కదా అందుకని చెప్పి 2 వేసాను
అవి రెండు వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. అవి ద్వారగా వేయించుకోవాలి. మనం మేడలోనే పెట్టుకోవాలి. మంట మాత్రం పెద్దది మాత్రం పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, చిటపట్ల అంటాయి మన ముఖం మీద పడతాయి. అవి సన్నగా కట్ చేసిన ఎల్లుల్లి, ఎందుకంటే కొంచెం తగులుతుంటే బాగుంటుంది, కొత్తిమీర పుదీనాకు నేను రెండు కంపల్సరీగా వేసాను, కరివేపాకు. అవి చూడండి ద్వారగా అయ్యింది. ఇప్పుడు ఏముంది, మనం తీసుకున్నాం కదా గిన్నెలోకి, దాంట్లో ఈ తాలింపు వేసిన నూనె కలపటమే. కలిపితే బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చపాతీలోకి కానీ, అట్లోకైనా, రోటీలోకైనా, ఏ అన్నంలోకైనా సరే చాలా బాగుంటుంది. చేసుకోండి ఫ్రెండ్స్, చాలా చక్కగా కుదిరింది. మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. మీరు వీలైనంత మటుకు ఇప్పుడు తీసుకొచ్చుకొని చేసుకోండి, డిఫరెంట్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది మనకి ఇప్పుడే దొరికింది ఈ సీజన్లోనే. నేను మళ్ళీ నెక్స్ట్ చిన్నది ఒకటి చూపిస్తున్నా చూడండి వీడియోలోనే, కొబ్బరికారం ఎలా చేసుకోవాలో. నేనైతే 2 స్పూన్లు కారం తీసుకున్నా, 2 స్పూన్లు కొబ్బరి తీసుకున్నాను. 1 స్పూను అంటే రుచికి సరిపడ తీసుకోండి ఆ కారం. మన ఎల్లుల్లి పాలు ఏంటంటే మనకి కావాలి మెత్తగా కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, చాలా త్వరగా అయిపోద్ది. మిక్సీ వేసుకుంటే మనం వేడివేడి అన్నంలోకైనా బాగానే ఉండిద్ది, ఏదన్నా ఫ్రై చేసుకున్నా బాగానే ఉండిద్ది. తీసుకున్నాం కదా, ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నెల రోజులు ఉండిద్ది.